हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगुवारी किचन। ई रोजैते इंको मंची रेसिपी अयिते मी मुंदुकु वच्चेसानु। अदेंट अनुकुन्नारा, करिवेपाकु पोडी प्रिपेर चेसुकुंदामु। अंदरमु कारपोड्लु प्रिपेर चेसुकुंटू उंटाने उंटां कदा, करिवेपाकु पोडी कूडा तिंटं वल्ल चाला उपयोगालु उन्नायि। अंदुलो हेयर ग्रोथ एक्कुव उंटुंदी, बागुंटुंदी हेयर ग्रोथ की। अलागे पिल्ललु इलांटिवि चेसि पेडिते तिनरु कदा, कोंचेम కరివేపాకు తినమంటే తినరు, కూరల్లో వేస్తే వేరు పారేస్తూ ఉంటారు కదా. ఇలా కారపొడి చేసుకున్నామంటే మధ్యాహ్నం లంచ్లో నైట్ తినేటప్పుడు రెండు ముద్దల్లోకి అలా చక్కగా కారపొడి వేసి కలిపి నెయ్యి వేసి పెట్టామంటే పిల్లలకి హెల్త్కి మంచిది. అది ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించేస్తాను మీకు. అయితే మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. వితౌట్ ఆయిల్తోనైనా సరే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మనం కారపొడికి ఏం ఇంగ్రీడియంట్స్ అయితే వాడతామో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారపొడి నిలువ ఉండాలన్నా కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. మనకి త్వరగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇలా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు, 2 స్పూన్స్ పచ్చెనపప్పు వేసుకున్నాము. అలాగే 1 స్పూన్ మినప్పప్పు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఎందుకంటే మనకి జీలకర్ర అనేది మాడిపోతుంది ముందే వేసేసుకున్నామంటే. పచ్చెనపప్పు మినప్పప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఇవి ఒక లైట్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్న తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. మనకైతే ఇవి కొంచెం లైట్ కలర్ అయితే వచ్చేసినాయి. నేనైతే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కూడా హెల్త్కి మంచిది, డైజెషన్కి చాలా మంచిది. అలాగే 1.5 టీ స్పూన్ అయితే ధనియాలు తీసుకున్నాను. ఇవి కొంచెం మనకి రోస్ట్ అయిపోయిన తర్వాత మెంతులు వచ్చేసి ఎన్ని, ఒక 1/2 టీ స్పూన్ ఉంటాయండి. చూసారా, మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఇవి మాడనివ్వద్దు. జాగ్రత్తగా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇవి మనకి ఇవి మంచి కలర్ అనేది రావాలండి మనకి. అప్పుడు కారపొడి అనేది స్మెల్ చాలా బాగుంటుంది మనకి. చూసారా, ఎండుమిరపకాయలు తీసుకుందాము. ఎండుమిరపకాయలు వచ్చేసి నేను ఒక 25 అయితే తీసుకున్నాను. మీరు ఎంత కరివేపాకు తీసుకుంటారో, ఇంట్లో ఎంత స్పైసీ తింటారో చూసుకొని తీసుకోండి. నేనైతే ఒక 25 ఎండుమిర్చి అయితే ఉన్నాయి. ఇవి వేసేసుకుందాము. వేసుకొని ఇవి కూడా మనకి చక్కగా మెత్తగా ఉంటాయి కదా ఎండుమిరపకాయలు, షాప్లోంచి తెచ్చుకున్నప్పుడు మనకు చక్కగా ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు తీసుకుందామండి. కరివేపాకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వాటర్ లేకుండా, తడి అంటూ ఏమీ లేకుండా ఆరబెట్టుకుని కొంచెం మనకి వడబడ్డా పర్వాలేదు, బాగానే ఉంటుంది. చూసారా, నేనైతే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుంటున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ కరివేపాకు పులుసు కూడా చేసామండి. ఆ కరివేపాకు పులుసుతో పాటు మంచి మంచి టిప్స్ కూడా చెప్పుకున్నాము. కరివేపాకుని ఫుడ్లో ఎలా కలా ఏ రూపంలో తీసుకున్నా సరే దీని గుణాలు మాత్రం చాలా బాగుంటాయి. పిల్లలకి అలవాటు చేయండి ఇలాంటివి. మనకి ఇవి చాలా రోస్ట్ అవ్వకూడదండి. చాలా రోస్ట్ అయినా కూడా టేస్ట్ బాగుండదు. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది మనకి. మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. మనకి చూసారా, సౌండ్ కూడా వస్తున్నాయి, గలగల అని సౌండ్ వస్తుంది కరివేపాకు. మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు పెట్టుకుందాము. కొంచెం ఈ వేడిక అనేది మనకి మెత్తబడుతుంది. చింతపండు ఎంత చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 రెమ్మలు చిన్న చిన్నవి వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి వేడిక అనేది చింతపండు మెత్తగా అవుతుంది. మిక్సీకి వేసేటప్పుడు కొంచెం ఈజీగా మనకి అది కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు ఇంకేం యాడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. చూసారండి, మనకి ఇవి చక్కగా చల్లారిపోయి మంచి కలర్ కూడా వచ్చినాయి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. చూసారండి, మనం ఇలా కొంచెం క్రంచీ క్రంచీగా మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలని చక్కగా పట్టు తీసేసిన వాటిని ఒక 10 రెబ్బలో 15 రెబ్బలో వేసుకోండి. చూసారా, ఇట్లా పట్టు తీసేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒకసారి కొంచెం అలా గ్రైండ్ చేద్దాం. 1 నిమిషం పాటు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు తర్వాత నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. చూసారండి, మిక్సీకి వేసేసుకున్నాము.
చాలా మెత్తగా పేస్ట్లాగా అయితే చేసుకోలేదు, కొంచెం పొలుకు పొలుగ్గా మనకి కరివేపాకు తగులుతుంది, క్రంచీగా కనిపిస్తుంది, అలాగే ఎండుమిర్చి కనిపిస్తుంది. ఇలా వేసుకున్నామంటే మనకి చాలా అంటే చాలా బాగుంది. చూసారా కమ్మన్ స్మెల్ అయితే వస్తుంది. చూసారండి కారపొడి అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.